ఆస్ట్రేలియాలోని ఒక జూలో ఐదు సింహాలు బోను నుంచి తప్పించుకున్నాయి మృగరాజులు బయటికి రావడంతో జూ పరిసరాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది కాని ఎవరిమీద ఎలాంటి దాడి జరగలేదు అయితే అవి ఎలా బయటకు వచ్చాయనేది వెల్లడించలేదు సిడ్నీలోని తరోంగా జూలో ఈ ఘటన జరిగింది తప్పించుకున్న ఐదు సింహాలలో ఒకటి తల్లిసింహం కాగా మిగిలిన నాలుగు దాని పిల్లలు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ ఐదు సింహాలు జూలో వాటి ఎన్క్లోజర్ బయట కనిపించాయి విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే జూలో లాక్డౌన్ ప్రకటించారు తరువాత వాటిని తిరిగి బోనులో పెట్టారు ఈ క్రమంలో ఒక సింహం పిల్లకు ఇచ్చి కంట్రోల్ చేయాల్సి వచ్చింది మిగతా సింహాలను సులభంగానే ఎంక్లోజర్లోకి పంపించగలిగారు ఎంక్లోజర్ నుంచి సింహాలు బయటికి రావటాన్ని జూ అధికారులు మామూలు విషయంగా పరిగణించట్లేదు రాత్రి జూలో గడిపేవారు ఉండే ప్రాంతానికి ఈ ప్రాంతం వంద మీటర్ల దూరంలో ఉంది అప్పటికే మెయిన్ జూను మూసేశారు కాబట్టి అవి ఆ ప్రదేశాన్నిగాని జూను కానీ దాటి దూరం వెళ్లలేదు సింహాలు బయటికి వచ్చిన పది నిమిషాల సమయంలోనే జూ కీపర్ అలారం మోగించినట్లు సీసీ కెమెరా రికార్డులలో ఉంది దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించారు బయటకు వచ్చిన కాసేపటికే అందులోని నాలుగు సింహాలు తిరిగి తమ ఎంక్లోజర్లోకి వెళ్లిపోయాయి ఆస్ట్రేలియాలో సింహాలు బోను నుంచి బయటికి రావడం చాలా అరుదుగా జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో సిడ్నీలోని మోగో జూలో ఒక ఆడసింహం ఇలాగే ఎన్క్లోజర్ నుంచి బయటకు వచ్చింది దాని నుంచి ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని గ్రహించిన అధికారులు ఆ సింహాన్ని కాల్చి చంపారు